సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలు సుఖ శుభ సౌభాగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. శ్రీ శ్రీ అయి నమః. ఈరోజు కార్యక్రమంలో పూజాగదిలో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవాలి అంటే, లక్ష్మీదేవిని స్థిర నివాసం ఏర్పడజేయాలి అంటే లక్ష్మీదేవికి ఏ ఫోటోలు ఉండకూడదు అనేది చెప్తారండి. పూజగదిలో మహాలక్ష్మిని స్థిరంగా ఉంచాలి అంటే ఉంచకూడనివి ఏవి, డునాట్స్ చెప్తాను. ఏం చేయాలనేది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఏ ఫోటోలు ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదు, ఏ ఫోటోలు ఉంటే మహాలక్ష్మి మనతో ఉండదు, ఏ ఫోటోలు ఉండడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే విషయాల్ని మీకు క్లియర్గా చెప్తాను. పాటించి చూడండి, చాలా వేగంగా మీకు ఫలితాలు లభిస్తాయి. అందులో మనం ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలకు వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఎక్కడైనా ఒక చిన్న పాడతీర్థానికి క్షేత్రానికి వెళ్ళినా అక్కడ అమ్మే దేవుడి ఫోటోలు చాలా భక్తిగా కొనుక్కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. ముందు అది స్టాప్ చేయండి. ఇప్పుడు కాళహస్తి వెళ్తాము, లేకపోతే షిరిడి వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము, ఏదైనా భగవంత్ సన్నిధానానికి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అక్కడ షాపులు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ అమ్ముతూ ఉన్న చోటుకి వెళ్ళి మనం కొనుక్కుంటాం. కనీసం ఒక చిన్నది ఈ మాత్రం సైజ్దైనా కొంటాం. కొని తెచ్చేసుకుని చాలా భక్తిగా తెచ్చుకుంటాం. మళ్ళీ మామూలుగా కాదు, చాలా భక్తిగా తెచ్చుకుని ఇంట్లో దేవుడు పటాల దగ్గర పెట్టుకుంటాం. అట్లా పెట్టొద్దండి. పూజ గదిలో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం కావాలి అని అంటే ఎలా పడితే అలాగ ఉన్నప్పుడు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నా, బయట అమ్ముకుంటే తెచ్చుకున్నా, అటువంటివి ఏవి కూడా చిన్న చిన్న ఫోటోలు, రకరకాల ఫోటోలు, ఏ ఫోటోలు ఎందుకు పెడుతున్నామో తెలియకుండా ఆ దేవుడి ఫోటో ఏమో అని అనుకుని తెచ్చి పెట్టుకోవడం అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే, దానికి ప్రతి దేవతకి ఒక స్వరూప లక్షణం ఉంటుందండి, దేవతా లక్షణం ఉంటుంది. ఆ తిరునాళ్ళలో, ఆ తీర్థయాత్రల్లో, తీర్థ ప్రదేశాల్లో అమ్మిన ఫోటోల్లో సదరు దేవతామూర్తి తాలూకా లక్షణాలు పూర్తిగా ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఉండకూడని ఆయుధాలు కూడా పెట్టేసి ఫోటోలు వేస్తారనుకోండి, అవి మనం తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, సో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. సో దానివల్ల కూడా మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక బయట నుంచి తెచ్చిన ఫోటోలు పెట్టకూడదు, ఫస్ట్ పాయింట్. ఇంకా రెండవ పాయింట్ ఏంటి అంటే, నిలబడి ఉన్న లక్ష్మీదేవిని దయచేసి పెట్టుకోకండి. కమలంలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి మీరు బాగా గుర్తు చేసుకున్నట్లయితే, మన అమ్మమ్మలు, తాతగారులు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకి బాగా డబ్బు విపరీతంగా ఉన్న భూస్వాములు ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళ ఇనప పెట్టెకి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఉంటుంది. చాలామందికి తెలియక నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని చాలా భక్తిగా పూజలు చేసుకునేవారు ఆనాటి కాలంలో, అంటే ఒక 70-80 ఏళ్ల కిందట కాలంలో. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, లక్ష్మి నిలవదు. ఒకప్పుడు 70 ఏళ్ల కిందట వందల ఎకరాలతో భూస్వాములుగా ఉండి చాలా గొప్ప ధనవంతులుగా ఉన్నవాళ్ళు కాలక్రమంలో పాపర్లైపోయి నెల జీతాలకు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ తలకు ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకుని మాకు బాగా ఉండేవండి, మాకేంటో ప్రాప్తం ఇంతే అని అనుకునే వాళ్ళని చాలామందిని మనం వింటాం. అది ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలియక నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో మాత్రం దయచేసి అమ్మినా కొనకండి, తెచ్చి పెట్టుకోవద్దు. డబ్బులు ఇచ్చి, మీ సొంత డబ్బులు ఇచ్చి అటువంటి వాటిని తెచ్చుకోవడం కానీ, గిఫ్టులుగా ఇవ్వడం కానీ, తెచ్చుకోవడం కానీ అలాంటివి ఏం చేయకండి. అసలు లక్ష్మీదేవి ఫోటోని ఎవరికి గిఫ్ట్గా ఇవ్వకూడదు, తెలుసోలేదు, అలా చేయకండి. కనుక నిలబడి ఉన్న లక్ష్మీదేవిని ఒకవేళ మన వాళ్ళ ఇళ్లల్లో ఎవరిళ్లలోనైనా ఉంటే ఇమ్మీడియట్గా సోమవారం నాడు తీసేయండి. లక్ష్మీదేవిని ఎప్పుడు పడితే అప్పుడు తీసేయకూడదు. ఆ తల్లి అసలే చెంచల. ఎప్పుడైనా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోదలుచుకుంటే పద్మంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే కొనుక్కోవాలి. అలాంటి మహాలక్ష్మిని పెట్టుకోవాలి. అది గజలక్ష్మి అయితే చాలా మంచిది. తర్వాత అష్టలక్ష్మిల చుట్టూ ఉండి మధ్యలో లక్ష్మీదేవి ఉన్నదైనా చాలా మంచిది. తర్వాత
లక్ష్మీదేవి ఒక్కటే లక్ష్మీదేవి ఉండి ఒక రెండు ఏనుగలు ఇలా వాటర్ వంపుతున్నట్టున్నా మంచిదే, కానీ నిలబడి మాత్రం ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. నిలబడి ఉన్న లక్ష్మిని ఎప్పుడూ కొనుక్కోకండి. ప్రశాంతంగా కూర్చుని స్థిరంగా కూర్చుని ఉన్న లక్ష్మినే కొనుక్కోండి. కొనుక్కున్నదే కూడా ఎక్కువగా ఎక్కువ భాగం తెలియకుండా చేసే తప్పేంటంటే ఆకుపచ్చని చీర ఉన్నదాన్ని మాత్రమే తెచ్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఎర్ర చీర, పింక్ చీర, తెలుపు చీరలతో అలంకృతమైనటువంటి లక్ష్మీదేవి ఫోటోలని తేకండి. ఆకుపచ్చటి చీరతో ఉన్న లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోని మాత్రమే తెచ్చుకోండి, పూజ గదిలో పెట్టుకోండి. గంధం బొట్లు పెట్టుకోండి, కుంకుమ బొట్లు పెట్టుకోండి, మీకు నచ్చినట్టుగా పూజలు చేసుకోండి. అది ఒకటి. ఇంకా ఉండకూడని మూడవ ఫోటో ఏమిటి అంటే నటరాజస్వామి ఫోటోని పూజ గదిలో పెట్టవద్దు. నటరాజస్వామి చుట్టూ జ్వాలతో ఉంటుంది కదండి, నటరాజస్వామి నాట్య భంగిమలో ఉన్న నటరాజస్వామి ఫోటోని పూజ గదిలో ఎప్పుడు చిన్నది కానీ పెద్దది కానీ విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ ఏది పెట్టకండి. ఇంట్లో పెట్టకూడదు కాబట్టి అలా చేయకండి. అదొకటి ఉంటే తీసేయండి. తర్వాత ఫోర్త్ వన్ ఫోటో ఏంటి అని అంటే కళ్ళు మూసుకుని ఉన్న శివుడు, అంటే యోగ భంగిమలో ఉన్న శివుడు అండి. యోగ భంగిమలో ఉన్న శివుడి ఫోటోని ఎట్టి పరిస్థితిలోని పెట్టకండి. ఇది పూజా గదిలో పెట్టకూడదు. ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయి పూర్తిగా వానప్రస్థాశ్రమంలో ఉండి వాళ్ళు ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ అలా ఏదో ధ్యానం చేసుకుంటూ జపాలు చేసుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చితే పెట్టండి, లేదంటే లేదు. అసలు పెట్టకుండా ఉండడమే చాలా మంచిది. కళ్ళు మూసుకుని ఉన్న శివుడి ఫోటో ఒకటి పెట్టకండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ మహాదేవుడు తపస్సమాధి ఫోటో, అంటే తపస్సులో ఉండేటటువంటి కళ్ళు మూసుకుని ఇలా చేతులు ఇలా పెట్టుకున్నటువంటి ఫోటో కనుక పెట్టినట్లయితే మన మొర ఏది కూడా, అంటే మన కోరిక ఏది కూడా దైవానికి చేరదు. పూజా గదిలో మనం ఎందుకు వెళ్తాం పూజా గదిలోకి? శుభ్రంగా పూజ చేసుకుంటాం, అని చేసుకుంటాం, మమ్మల్ని బాగా కాపాడు స్వామి, మేము బాగుండాలి, ఏదో మనుషులం కదా ఆలోచించుకుంటాం, వచ్చేస్తాం. ఆ సమయంలో ఆ ఫోటోలు, ఇప్పుడు నేను చెప్పిన ఫోటోలు కనుక ఉంటే చిత్తశాంతి ఉండదు, భగవంతుడికి మన ప్రార్థన చేరదు, మహాలక్ష్మి నిలవదు. తర్వాత లేనిపోని ఆకృతులు పెట్టడం వల్ల వచ్చే నెగిటివిటీ కూడా అక్కడ సెంటర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు పనులు మాత్రం చేయకండి. ఈ నాలుగు ఫోటోలు కనుక ఉన్నాయి అంటే చాలా చాలా బాధలు, రుణ బాధలు, దరిద్రాలు అనుభవించవలసి వస్తుందమ్మా. కనుక ఎప్పుడు ఇది చేయకండి. చేయకుండా ఈ నాలుగు ఫోటోల్ని అవాయిడ్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఆనవాయితీగా వచ్చిన ఫోటోలను మాత్రం మీరు తెచ్చుకొని పూజించుకోండి. ఆ దైవ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందండి. పొరపాటున ఈ ఫోటోలు కానీ మీకు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నట్లయితే సోమవారం నాడు తీసేయండి. కళ్ళు మూసుకున్న శివుడి ఫోటో కనుక ఉన్నట్లయితే అది ఆదివారం కానీ శనివారం కానీ తీసేయండి. అది ఈ రకంగా మీరు కనుక పాటించి చూడండి. ఇది కూడా శాస్త్ర సంబంధమైన విషయమే. ఇది నాకు పడలేదు కాబట్టి నేను చెప్తున్న విషయం కాదు, ఇది శాస్త్ర సంబంధమైన విషయమే, ఋజువులతో సహా ఉన్న విషయమే. కనుక మహాలక్ష్మి కటాక్షం స్థిరంగా ఉండాలన్నా, మన మొర దేవుడికి వినబడాలన్నా ఆయన దగ్గర మన మనస్సు చిత్తచాంచల్యానికి గురి కాకుండా మనం కావాలనుకున్నది మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలన్నా ఈ నాలుగు ఫోటోలు ఉంచకండి. ఉంచకుండా మీరు రొటీన్గా ఏదైతే మీకు అలవాటు, ఆనవాయితీ ప్రకారం ఏదైతే ఉందో మీకు నచ్చినవి, మీకు మెచ్చినవి, మీకు వచ్చినవి పెట్టుకుని మీకు నచ్చిన విధానంలో పూజ చేసుకుని శుభ ఫలితాలని పొందండి. మనస్సంకల్ప సిద్ధిరస్తు.